నల్గొండలో జరుగుతున్న దీపావళి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, స్వామి, దీపావళి పండుగ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు అయితే అమ్మరాన్ని అంటుతున్నాయి. పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా ప్రతి ఇంటిపైన కూడా దీపాల వెలుగులు విరజిల్లుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఓ బాంబుల దుకాణం వద్ద ఉన్నాము. సమయం గడుస్తున్నప్పటికీ కూడా దాదాపుగా ఇప్పటికి కూడా బాంబులు కొనేందుకు బాణసంచ కొనేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఆ దుకాణానికి వచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు మన విజువల్స్లో. ఈసారి ఎలక్షన్కు ముందు ఈ దీపావళి పండుగ రావడంతో కూడా ఇటు అన్ని గ్రామాల్లో కూడా రాజకీయ దీపావళి పండుగ సందడి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా రాజకీయ నాయకులు సైతం దీపావళి పండుగ రోజు అందరినీ ప్రజల్లో సైతం ఉండేటట్టు విధంగా ఉంటూ ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ కొనుక్కుని చేస్తున్నందుకు ఈ నల్గొండతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి దుకాణంలో కూడా ఇదే రద్దీ కొనసాగుతూ ఉంది. అయితే నిన్న మొన్న లేనటువంటి సందడి ఈ రోజు మాత్రమే పెరిగినట్టయితే మనకైతే కనిపిస్తూ ఉంది. దీపావళి పండుగను అటు చిన్నపిల్లలు అటు పెద్దవాళ్ళు అందరూ కూడా సందడిగా జరుపుకునేందుకు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఇంటి పైన కూడా ఆ రంగురంగుల దీపాల కాంతులు వెరజిల్లే లైటింగ్స్ తో పాటు బాణసంచ పేలుస్తూ దీపాల వెలుగులు అయితే విరజిల్ల పడితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ దుకాణానికి బాంబులు కొనలేదు ఎట్లా ఉందండి? బాంబుల రేట్స్ ఏ రకంగా ఉన్నాయి? అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈసారి కొంచెం బాంబుల ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. పోయినసారి తోటి కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి అండి. షార్ట్స్ అవి ఇంతకుముందు 250 అట్లుండేది, ఇప్పుడు 380 అట్లా అంటున్నారు. అది కూడా 15 షార్ట్స్ 380 నుంచి 500 వరకు ఉంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే 2000 వరకు కూడా ఉన్నాయి షార్ట్స్. సో ఈసారి పోయినసారి తోటి కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయండి ప్రైస్. చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి పండుగ? దీపావళి అంటే అందరికి ఇష్టమైన పండుగనే కదండి. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీపాలు పెట్టుకొని సాయంత్రం పూట ఆడవాళ్ళం అందరం మంచిగా తయారయ్యి చిన్నపిల్లలతో పాటు మంచిగా దీపాలు పెట్టుకొని మంచిగా ఇంటిని అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇప్పుడే గుడికి వెళ్ళేసి వస్తున్నాము. వస్తూ క్రాకర్స్ తీసుకొని వెళ్దామని వచ్చినాము. బాంబులు కలుస్తా? ఏం బాంబులు కలుస్తా? భూచక్రాలు అన్నీ మేము కాలుస్తాం. మొత్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా బాణసంచ కొనుగోలు చేసేందుకైతే దుకాణాలకు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి దుకాణం వద్ద కూడా ఇదే సందడి కనిపిస్తూ ఉంది. సమయం 8:30 కావస్తున్నప్పటికి కూడా బాంబుల దుకాణాలను కొనుగోలు చేసేందుకైతే వస్తున్న పరిస్థితి ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా క్రాకర్స్ నుంచి కూడా అన్ని బాంబులు కూడా కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. మనం దుకాణంలో వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ రకంగా ఉన్నాయి సేల్స్, ఏ రకంగా అవుతున్నాయని చెప్పేసి అన్నది చెప్పండి. ఎట్లా ఉంది ఈసారి సేల్స్, ఏ రకంగా ఉన్నాయి, పోయినసారి ఎట్లా ఉంది? ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల మాకు అనుమతులు చాలా లేట్గా వచ్చాయండి. దానివల్ల పర్మిషన్ రావడం నిన్న ఈరోజే పెట్టుకున్నాం షాపు. అందువల్ల క్రౌడ్ అంతా వీకెండ్ రావడం వల్ల ఒకేసారి గ్యాదర్ అయ్యారు. మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా వస్తారని. స్లోగా అవుతుంది అనుకున్నాం కానీ మట్ వాజ్ సాటిస్ఫైడ్. కానీ మేము వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వలేకపోతున్నాం. మేము వాళ్ళ ఆఫర్స్ ఇవ్వలేకపోతున్నాం. ఆ పొజిషన్లో ఉన్నాం ప్రజెంట్. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా అయితే దీపావళి సందడి జోష్ కనిపిస్తూ ఉంది. ఇటు ఎన్నికల ముందు వచ్చినటువంటి దీపావళి పండుగ ఇటు రాజకీయ నాయకులతో పాటు ప్రతి పట్టణం పల్లెల్లో కూడా ఆ చిన్న పెద్ద లేకుండా ఇంటికి వచ్చినటువంటి బంధువులతో కలిసి బాణసంచ కాలుస్తూ దీపాల వెలుగులతో సందడిగా చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది.